ఇక్కడి బజార్లో రెండు మొబైల్ షాప్స్ ఉన్నాయి. ఒక దాంట్లో వినోద్, మరొక దాంట్లో అమర్ పనిచేస్తున్నారు. అమర్ నిజాయితీ పరుడు, కాని వినోద్ స్వార్థపరుడు, పొగరుబోతు కూడా. అమర్ దుకాణం అందరికీ సహాయం చేసే అలవాటున్నందువల్ల చాలా బాగా నడుస్తుంది. కాని వినోద్ ఎవరికి సాయం చేయడు, అందరితోనూ గొడవ పడుతూ ఉంటాడు. అందుకే అతనికి కస్టమర్లు కూడా తగ్గిపోతూ ఉంటారు. అలా ఒకరోజు, మొబైల్ షాప్ నాకు కూడా ఉంది, కానీ అమర్ దుకాణం రద్దీగా ఉంటుంది, నా దగ్గరికి కస్టమర్లు రావడం లేదు. నేను ఏదో ఒకటి చేయాల్సిందే, తన దుకాణం ముయించేయాల్సిందే. తన వ్యాపారం కనుక ఇలాగే నడుస్తూ ఉందంటే అప్పుడు నా దుకాణం మూతపడిపోతుంది. వినోద్ అమర్ దుకాణాన్ని మూసేయడానికి ఆలోచిస్తాడు. అతను ఇద్దరు రౌడీలను కుర్మాయిస్తాడు. మీరిద్దరు వెళ్ళండి, వెళ్ళి అమర్ దుకాణాన్ని కాల్చి బూడిద చేయండి. ఒక్క మొబైల్ కూడా ఉండడానికి వీల్లేదు. ఆగండి ఆగండి, ఒక పని చేయండి, మొబైల్స్ అన్ని దొంగలించి తీసుకొచ్చి నాకివ్వండి, తన దుకాణానికి నిప్పు పెట్టండి. గూండాలు వినోద్ చెప్పినట్టుగా విని అమర్ దుకాణానికి నిప్పు అంటించడానికి వెళ్తారు. వాళ్ళు అవకాశం చూసుకుని మొబైల్స్ ని దొంగిలిస్తారు. తర్వాత దుకాణానికి నిప్పంటిస్తారు. కాని అంతలో ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి అమర్ కి విషయం చెప్తాడు. అమర్, అమర్, నీ దుకాణానికి నిప్పంటుకుంది, త్వరగా పద, త్వరగా పద. ఏమంటున్నారు, అలా ఎలా జరుగుతుంది, నా దుకాణంలో నిప్పు ఎలా అంటుకుంది? నీ దుకాణానికి నిప్పు ఎలా అంటుకుందో తెలియదు. నేను అటువైపు నుండి వస్తుంటే నీ దుకాణం నుండి పొగ రావడం గమనించాను, అందుకే పరిగెత్తుకుంటూ నీకు చెప్పడానికి వచ్చాను. అమర్ పరిగెత్తుకుంటూ దుకాణం దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి చూసేసరికి దుకాణం అంతా నిజంగానే కాలిపోతూ ఉంది. దుకాణం లోపల నుంచి పొగలు వస్తూ ఉంటాయి. అది చూశాక తను చాలా ఏడుస్తాడు. అరే, నా పరిస్థితి ఏంటి, అంతా నాశనమైపోయింది, నా దుకాణం అంతా కాలి బూడిదైపోయింది, నా జీవనాధారం అంతా కాలిపోయింది. ఇప్పుడు నేను రోడ్డున పడ్డాను, ఇప్పుడు నేనేం చేయాలి, నా దగ్గర ఇప్పుడు కనీసం తినడానికి కూడా ఏమీ మిగలలేదు. తను తల పట్టుకుని అక్కడే రోడ్డు మీద కూర్చుండిపోతాడు. కాసేపటి తర్వాత తను స్పృహలోకి వచ్చాక అక్కడి నుండి లేచి ఇంటికి బయలుదేరతాడు. తనకసలు ఏం చేయాలో ఏమీ అర్థం కాక ఆలోచిస్తూ వెళ్తాడు. అంతలో తనని ఒక ముసలమ్మ పిలుస్తుంది. బాబూ, ఆగు బాబూ, ఆగు. అమర్, నువ్వు చాలా నిజాయితీ గల మనిషివి, ఎప్పుడు నువ్వు వేరే వాళ్లకు సహాయం చేస్తావు. అమ్మగారు, ఇప్పుడు దానివల్ల ఏంటి ప్రయోజనం, నేను పూర్తిగా రోడ్డున పడ్డాను, ఇక నేను వేరే వాళ్ళకి ఏం సహాయం చేస్తాను? బాబు, నువ్వు నాకు ఒక సహాయం చేయాలి. నా కొడుకు నా మీద అలిగి తన భార్య పిల్లలను తీసుకుని ఇంట్లో నుండి వెళ్లిపోయాడు. నాకు తనతో ఒక్కసారి మాట్లాడాలని ఆశగా ఉంది. కాని అమ్మా, నేను మీకు ఎలా సహాయం చేయగలను? ఇప్పుడు సహాయం చేయడానికి నా దగ్గర అసలు ఏమీ మిగలలేదు, అంతా కాలి బూడిదైపోయింది. బాబు, నీ దగ్గర ఫోన్ ఉంది కదా, అందులో ఈ నెంబర్ కలుపు, నేను ఒక్కసారి నా కొడుకు మనవడితో మాట్లాడతాను. నాకు చాలా దిగులుగా ఉంది, వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటోనని. అలాగేనమ్మా, నేనిప్పుడు నెంబర్కి డైల్ చేస్తాను, నెంబర్ చెప్పండి. అమర్ ఫోన్ చేస్తాడు. ఆ ముసలమ్మ తన కొడుకుతో ఆ ఫోన్లో మాట్లాడి మనస్పర్ధలను దూరం చేసుకుంటుంది. ఆ ముసలమ్మ కొడుకు తన కుటుంబంతో తిరిగి రావడానికి అంగీకరిస్తాడు. బాబు, అమర్, నువ్వు నన్ను నా కొడుకుతో మాట్లాడించి నాకు చాలా పెద్ద సహాయం చేశావు. ఇప్పుడు అందరూ నా దగ్గర ఉండడానికి తిరిగి వస్తున్నారు, నా సంతోషాలకు ఆనకట్టలు లేవు. ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది చాలా సంతోషకరమైన విషయం అమ్మా. కానీ బాబు, నువ్వెందుకు ఇంత దిగులుగా ఉన్నావు, ఏంటి విషయం? నిన్నింతకు ముందు ఎప్పుడూ ఇంత దిగులుగా చూడలేదు. అమర్ జరిగిన బాధాకరమైన సంఘటనను ఆవిడకి వివరిస్తాడు. బాబు, నేను నీకు ఎటువంటి సహాయం చెయ్యలేను, కానీ నేను నా మనవడి కోసం ఈ బొమ్మను తీసుకుని వచ్చాను. కానీ నా మనవడు విదేశాల నుండి వస్తున్నాడు, తను ఈ బొమ్మతో అస్సలు ఆడుకోడు. బొమ్మ? ఇదేం బొమ్మ? బాబు, ఈ బొమ్మ ఒక మెషిన్, ఇందులో మట్టి వేశావంటే ఈ మెషిన్ మొబైల్ ని తయారు చేస్తుంది. ఇందులో మట్టి వేస్తే బయటికి ఒక మొబైల్ వస్తుంది. ఇది నాకు ఎందుకు పనికిరాదు, దీనిని నువ్వే తీసుకో. అమర్ దానిని తీసుకొస్తాడు. అమర్ ఇంట్లో దిగులుగా కూర్చుని తన మొబైల్ దుకాణం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఆ బొమ్మతో ఆడుకోవడం మొదలు పెడతాడు. అలా చూస్తూ ఉండగానే ఆ మట్టి వేసి ఆడుకునే మెషిన్ అసలైన మొబైల్ ని ఇవ్వడం మొదలు పెడుతుంది. అరే, నేను ఇందులో మట్టే కదా వేశాను, కానీ ఇందులో నుండి మట్టి మొబైల్స్ కాకుండా అసలైన మొబైల్స్ ఎలా వస్తున్నాయి? ఒకవేళ ఇది మాయా మొబైల్ మెషిన్ కాదు కదా.
తను ఆ మ్యాజిక్ మొబైల్ మెషిన్ ని తీసుకుని పరిగెత్తుకుంటూ ముసలమ్మ దగ్గరికి వెళ్తాడు. అమ్మా, ఇది ఒక మ్యాజిక్ మెషిన్ లాగా ఉంది. ఇందులో మట్టి వేస్తూ ఉంటే అసలైన మొబైల్స్ బయటికి వస్తున్నాయి. అసలు ఇదంతా ఎలా జరుగుతుంది? నాకేం అర్థం కావడం లేదు. బాబు, నేను ఈ మెషిన్ ని నీకు ఊరికే ఇచ్చాను. ఒకవేళ ఇందులో నుండి మొబైల్స్ వస్తున్నాయి అంటే అప్పుడు అది నీ అదృష్టం. దానిని భగవంతుడి నిర్ణయం అనుకుని నీ భవిష్యత్తు కోసం దానిని ఉపయోగించు. ఎప్పటిలా అందరికీ సహాయం చెయ్యి. అమర్ ఆ మెషిన్ సహాయంతో మళ్లీ తన మొబైల్ దుకాణాన్ని ఓపెన్ చేస్తాడు. తనకి ఎప్పుడైనా అవసరం అయితే తను ఆ మ్యాజిక్ మెషిన్ తో మొబైల్స్ ని తయారు చేస్తాడు. అమర్ ఆ మ్యాజిక్ మెషిన్ మొబైల్ ద్వారా అందరికీ సహాయం చేస్తూ ఉంటాడు. ఇవాళ నువ్వు నీ కష్టంతో మళ్ళీ ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించావు. నీకు ఇవే నా శుభాకాంక్షలు. మొబైల్ షాప్స్ చాలా ఉంటాయి, కానీ నీ మొబైల్లో ఉన్న ప్రత్యేకత ఇంకెక్కడా కూడా కనిపించదు. చూడండి, ఇదంతా మీ ఆశీర్వాద ఫలితమే. అందుకే వాళ్ళు నేను మళ్ళీ దుకాణం తెరిచాను. లేదంటే నా దుకాణం ఖాళీ బూడిదైపోయింది కదా. నేను నమ్మకమే వదిలేశాను. మంచి వాళ్ళను భగవంతుడు ఎప్పుడూ వదిలిపెట్టడు. ఆయన ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఎప్పుడూ అందరికీ సహాయం చేశావు. ఇవాళ అందుకే భగవంతుడు నీకు సహాయం చేశాడు. మీరు చెప్పింది నిజమే. భగవంతుడు ఇదే విధంగా నన్ను ఎదుటి వాళ్ళకు సహాయం చేసేలా చూడాలి. నేను ఎప్పుడూ అందరికీ ఇలాగే సహాయం చేస్తూ ఉండాలి. తను అందరికీ సాయం చేసేవాడు. ఆ మొబైల్స్ ని అమ్మగా వచ్చిన డబ్బుతో తను వృద్ధాశ్రమం, స్కూల్స్, హాస్పిటల్స్ ని కూడా తెరిచాడు. దాని ద్వారా పేదలందరికీ సాయం చేస్తున్నాడు. ఇప్పుడు అమర్ తన సహాయ గుణంతో అందరికీ ఇష్టమైన వ్యక్తిగా మారాడు. అందరూ తనని ఎంతగానో గౌరవిస్తున్నారు. ఇక్కడి బజార్లో రెండు మొబైల్ షాప్స్ ఉన్నాయి. ఒక దాంట్లో వినోద్, మరొక దాంట్లో అమర్ పనిచేస్తున్నారు. అమర్ నిజాయితీపరుడు, కాని వినోద్ స్వార్థపరుడు, పొగరుబోతు కూడా. అమర్ దుకాణం అందరికీ సహాయం చేసే అలవాటున్నందువల్ల చాలా బాగా నడుస్తుంది. కాని వినోద్ ఎవరికి సాయం చేయడు. అందరితోనూ గొడవ పడుతూ ఉంటాడు. అందుకే అతనికి కస్టమర్లు కూడా తగ్గిపోతూ ఉంటారు. అలా ఒకరోజు, మొబైల్ షాప్ నాకు కూడా ఉంది, కాని అమర్ దుకాణం రద్దీగా ఉంటుంది. నా దగ్గరికి కస్టమర్లు రావడం లేదు. నేను ఏదో ఒకటి చేయాల్సిందే. తన దుకాణం ముయించేయాల్సిందే. తన వ్యాపారం గనక ఇలాగే నడుస్తూ ఉందంటే అప్పుడు నా దుకాణం మూతపడిపోతుంది. వినోద్ అమర్ దుకాణాన్ని మూసేయడానికి ఆలోచిస్తాడు. అతను ఇద్దరు రౌడీలను కుర్మాయిస్తాడు. మీరిద్దరు వెళ్ళండి, వెళ్ళి అమర్ దుకాణాన్ని కాల్చి బూడిది చేయండి. ఒక్క మొబైల్ కూడా ఉండడానికి వీల్లేదు. ఆగండి ఆగండి, ఒక పని చేయండి, మొబైల్స్ అన్ని దొంగలించి తీసుకొచ్చి నాకివ్వండి. తన దుకాణానికి నిప్పు పెట్టండి. గూండాలు వినోద్ చెప్పినట్టుగా విని అమర్ దుకాణానికి నిప్పు అంటించడానికి వెళ్తారు. వాళ్ళు అవకాశం చూసుకుని మొబైల్స్ ని దొంగిలిస్తారు. తర్వాత దుకాణానికి నిప్పంటిస్తారు. కాని అంతలో ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి అమర్ కి విషయం చెప్తాడు. అమర్, అమర్, నీ దుకాణానికి నిప్పంటుకుంది, త్వరగా పద, త్వరగా పద. ఏమంటున్నారు? అలా ఎలా జరుగుతుంది? నా దుకాణంలో నిప్పు ఎలా అంటుకుంది? నీ దుకాణానికి నిప్పు ఎలా అంటుకుందో తెలియదు. నేను అటువైపు నుండి వస్తుంటే నీ దుకాణం నుండి పొగ రావడం గమనించాను. అందుకే పరిగెత్తుకుంటూ నీకు చెప్పడానికి వచ్చాను. అమర్ పరిగెత్తుకుంటూ దుకాణం దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి చూసేసరికి దుకాణం అంతా నిజంగానే కాలిపోతూ ఉంది. దుకాణం లోపల నుంచి పొగలు వస్తూ ఉంటాయి. అది చూశాక తను చాలా ఏడుస్తాడు. అరే, నా పరిస్థితి ఏంటి? అంతా నాశనమైపోయింది. నా దుకాణం అంతా కాలి బూడిదైపోయింది. నా జీవనాధారం అంతా కాలిపోయింది. ఇప్పుడు నేను రోడ్డున పడ్డాను. ఇప్పుడు నేనేం చేయాలి? నా దగ్గర ఇప్పుడు కనీసం తినడానికి కూడా ఏమీ మిగలలేదు. తను తల పట్టుకుని అక్కడే రోడ్డు మీద కూర్చుండిపోతాడు. కాసేపటి తర్వాత తను స్పృహలోకి వచ్చాక అక్కడి నుండి లేచి ఇంటికి బయలుదేరతాడు. తనకసలు ఏం చేయాలో ఏమీ అర్థం కాక ఆలోచిస్తూ వెళ్తాడు. అంతలో తనని ఒక ముసలమ్మ పిలుస్తుంది. బాబు, ఆగు బాబు, ఆగు. అమర్, నువ్వు చాలా నిజాయితీ గల మనిషివి. ఎప్పుడూ నువ్వు వేరే వాళ్లకు సహాయం చేస్తావు. అమ్మగారు, ఇప్పుడు దానివల్ల ఏంటి ప్రయోజనం? నేను పూర్తిగా రోడ్డున పడ్డాను. ఇక నేను వేరే వాళ్ళకి ఏం సహాయం చేస్తాను? బాబు, నువ్వు నాకు ఒక సహాయం చేయాలి. నా కొడుకు నా మీద అలిగి తన భార్య పిల్లలను తీసుకుని ఇంట్లో నుండి వెళ్లిపోయాడు. నాకు తనతో ఒక్కసారి మాట్లాడాలని ఆశగా ఉంది. కానీ అమ్మా, నేను మీకు ఎలా సహాయం చేయగలను? ఇప్పుడు సహాయం చేయడానికి నా దగ్గర అసలు ఏమీ మిగలలేదు. అంతా కాలి బూడిదైపోయింది. బాబు, నీ దగ్గర ఫోన్ ఉంది కదా, అందులో ఈ నెంబర్ కలుపు. నేను ఒక్కసారి నా కొడుకు మనవడితో మాట్లాడతాను.
నాకు చాలా దిగులుగా ఉంది. వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటోనని. అలాగేనమ్మా, నేను ఇప్పుడు నంబర్కి డైల్ చేస్తాను. నంబర్ చెప్పండి. అమర్ ఫోన్ చేస్తాడు. ఆ ముసలమ్మ తన కొడుకుతో ఆ ఫోన్లో మాట్లాడి మనస్పర్ధలను దూరం చేసుకుంటుంది. ఆ ముసలమ్మ కొడుకు తన కుటుంబంతో తిరిగి రావడానికి అంగీకరిస్తాడు. బాబు అమర్, నువ్వు నన్ను నా కొడుకుతో మాట్లాడించి నాకు చాలా పెద్ద సహాయం చేశావు. ఇప్పుడు అందరూ నా దగ్గర ఉండడానికి తిరిగి వస్తున్నారు. నా సంతోషాలకు ఆనకట్టలు లేవు. ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది చాలా సంతోషకరమైన విషయం అమ్మా. కానీ బాబు, నువ్వెందుకు ఇంత దిగులుగా ఉన్నావు? ఏంటి విషయం? నిన్నింతకు ముందు ఎప్పుడూ ఇంత దిగులుగా చూడలేదు. అమర్ జరిగిన బాధాకరమైన సంఘటనను ఆవిడకి వివరిస్తాడు. బాబు, నేను నీకు ఎటువంటి సహాయం చెయ్యలేను. కానీ నేను నా మనవడి కోసం ఈ బొమ్మను తీసుకుని వచ్చాను. కానీ నా మనవడు విదేశాల నుండి వస్తున్నాడు. తను ఈ బొమ్మతో అస్సలు ఆడుకోడు. బొమ్మ? ఇదేం బొమ్మ? బాబు, ఈ బొమ్మ ఒక మెషిన్. ఇందులో మట్టి వేశావంటే ఈ మెషిన్ మొబైల్ని తయారు చేస్తుంది. ఇందులో మట్టి వేస్తే బయటికి ఒక మొబైల్ వస్తుంది. ఇది నాకు ఎందుకు పనికిరాదు. దీనిని నువ్వే తీసుకో. అమర్ దానిని తీసుకొస్తాడు. అమర్ ఇంట్లో దిగులుగా కూర్చుని తన మొబైల్ దుకాణం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఆ బొమ్మతో ఆడుకోవడం మొదలు పెడతాడు. అలా చూస్తూ ఉండగానే ఆ మట్టి వేసి ఆడుకునే మెషిన్ అసలైన మొబైల్ని ఇవ్వడం మొదలు పెడుతుంది. అరే, నేను ఇందులో మట్టే కదా వేశాను, కానీ ఇందులో నుండి మట్టి మొబైల్స్ కాకుండా అసలైన మొబైల్స్ ఎలా వస్తున్నాయి? ఒకవేళ ఇది మాయా మొబైల్ మెషిన్ కాదు కదా. తను ఆ మ్యాజిక్ మొబైల్ మెషిన్ ని తీసుకుని పరిగెత్తుకుంటూ ముసలమ్మ దగ్గరికి వెళ్తాడు. అమ్మా, ఇది ఒక మ్యాజిక్ మిషన్ లాగా ఉంది. ఇందులో మట్టి వేస్తూ ఉంటే అసలైన మొబైల్స్ బయటికి వస్తున్నాయి. అసలు ఇదంతా ఎలా జరుగుతుంది? నాకేం అర్థం కావడం లేదు. బాబు, నేను ఈ మెషిన్ని నీకు ఊరికే ఇచ్చాను. ఒకవేళ ఇందులో నుండి మొబైల్స్ వస్తున్నాయి అంటే అప్పుడది నీ అదృష్టం. దానిని భగవంతుడి నిర్ణయం అనుకుని నీ భవిష్యత్తు కోసం దానిని ఉపయోగించు. ఎప్పటిలా అందరికీ సహాయం చెయ్యి. అమర్ ఆ మిషన్ సహాయంతో మళ్లీ తన మొబైల్ దుకాణాన్ని ఓపెన్ చేస్తాడు. తనకి ఎప్పుడైనా అవసరం అయితే తను ఆ మ్యాజిక్ మెషిన్తో మొబైల్స్ ని తయారు చేస్తాడు. అమర్ ఆ మ్యాజిక్ మెషిన్ మొబైల్ ద్వారా అందరికీ సహాయం చేస్తూ ఉంటాడు. ఇవాళ నువ్వు నీ కష్టంతో మళ్ళీ ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించావు. నీకు ఇవే నా శుభాకాంక్షలు. మొబైల్ షాప్స్ చాలా ఉంటాయి, కానీ నీ మొబైల్లో ఉన్న ప్రత్యేకత ఇంకెక్కడా కూడా కనిపించదు. చూడండి, ఇదంతా మీ ఆశీర్వాద ఫలితమే. అందుకే వాళ్ళు నేను మళ్ళీ దుకాణం తెరిచాను. లేదంటే నా దుకాణం ఖాళీ బూడిదైపోయింది కదా. నేను నమ్మకమే వదిలేశాను. మంచి వాళ్ళను భగవంతుడు ఎప్పుడూ వదిలిపెట్టడు. ఆయన ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఎప్పుడూ అందరికీ సహాయం చేశావు. ఇవాళ అందుకే భగవంతుడు నీకు సహాయం చేశాడు. మీరు చెప్పింది నిజమే. భగవంతుడు ఇదే విధంగా నన్ను ఎదుటి వాళ్ళకు సహాయం చేసేలా చూడాలి. నేను ఎప్పుడూ అందరికీ ఇలాగే సహాయం చేస్తూ ఉండాలి. తను అందరికీ సాయం చేసేవాడు. ఆ మొబైల్స్ ని అమ్మగా వచ్చిన డబ్బుతో తను వృద్ధాశ్రమం, స్కూల్స్, హాస్పిటల్స్ ని కూడా తెరిచాడు. దాని ద్వారా పేదలందరికీ సాయం చేస్తున్నాడు. ఇప్పుడు అమర్ తన సహాయ గుణంతో అందరికీ ఇష్టమైన వ్యక్తిగా మారాడు. అందరూ తనని ఎంతగానో గౌరవిస్తున్నారు.